దేశంలోని అతిపెద్ద లికర్ స్కామ్ ఏపీలో జరిగిందని విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. మద్యం వ్యాపారం చేసి జగన్ వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తామని, మహిళల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటు అడిగే అర్హత కోల్పోయాడన్నారు. జగన్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలంటే ప్రజలు ఈసారికి కూటమికే ఓటు వేయాలి అంటున్న విష్ణు కుమార్ రాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా విష్ణు కుమార్ రాజు గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. విష్ణు కుమార్ రాజు గారు మన ముందున్నారు. చెప్పండి రాజు గారు, అసలు 5 ఏళ్ళు ఆల్రెడీ మీరు చేసి ఉన్న నియోజకవర్గంలో మళ్ళా పోటీ చేస్తున్నారు, 5 ఏళ్ల తర్వాత ఏ విధంగా ప్రజల నుంచి పరిస్థితులు? నాకు ఒక మంచి ఎమ్మెల్యేగా అంతకుముందు చేసిన ఎమ్మెల్యేస్ కంటే నేను చాలా బాగా చేశానని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకుని నాకు ఇప్పుడు శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, నా దగ్గర సుమారు 1/2 డజన్ మంది పిఏలు ఉండేవారు. ఎవడు డబ్బులు లంచాలు తినడానికి కాదు, కేవలము వాళ్ళకి ఉన్న ఇబ్బందుల్ని కాగితం మీద రాసి వాళ్ళకి కంప్లైంట్ని మేము తీసుకుని మళ్ళీ వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను పేరు పొందాను. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన రెస్పాన్స్. దానికి తోడు 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన. ఈ 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న మేము అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మేము అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఖచ్చితము, గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత కాదు, డైరెక్ట్ ఫైట్ ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. ద అపోజిషన్ పార్టీ ఈజ్ ఓన్లీ బీజేపీ, జనసేన, టీడీపీ. సో మాకు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం కాబట్టి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి చేశారని వారికి ఓటు వేయవలసిన అవసరం ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంటే ఏ అంశాలు సార్ మీకు ఎక్కువ? అరే లిక్కర్ అండి, అత్యంత దారుణమైన దోపిడీ చేశారు. ప్రజలకి ముందు తెలియదు, వాళ్ళు 12 రూపాయలు ఒక చీప్ లిక్కర్ బాటిల్ కొని బీపీ బ్రివరీస్ ద్వారా కొనిపించి, అది కూడా మళ్ళీ వాళ్ళు డమ్మీ కంపెనీసే, వాళ్ళే బినామీ కంపెనీలు అని చెప్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర, ఎవరైతే మద్యపాన అలవాటు ఉన్న వాళ్ళ దగ్గర చిన్న ఒక్క లిక్కర్ బాటిల్ స్మాల్ బాటిల్ తీసుకుంటే 3.5 లక్షల దోపిడీకి గురైన వారు. అదంతా మళ్ళీ డబ్బు రూపంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి బినామీలకి పోయింది. ఎందుకంటే దాని లెక్కలు ఉండవు, ఏమీ ఉండవు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్ డన్ నథింగ్ ఫర్ ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే చేసుకున్నారు. వీళ్ళేమి సబ్సిడీలు ఇవ్వటం లేదే? అసలు రాష్ట్రంలో జాబులు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని పార్టీ, అసలు అటువంటి పార్టీకి ఓటు వేయాలని అసలు ఎవరికన్నా మనసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆలోచిస్తారా? రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే తర్వాత పార్టీలు వ్యవహారం అంతా. సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తును కూడా కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా, అభిమానించే వాళ్ళు కూడా తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల్ని, ఎన్డీఏ అభ్యర్థుల్ని మీరు గెలిపించవలసిన బాధ్యత.